విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. తప్పు ఎవరిదైనా సమయం మనది కాన్నప్పుడు తలదించుకున్నవాడు తెలివైనవాడు. మన అనుకున్న వాళ్లను పలకరించాలంటే కావాల్సింది సమయం కాదు, మనసు. మనసుంటే సమయం ఖచ్చితంగా దొరుకుతుంది. పరిస్థితులు బట్టి మనం మనలో మార్పు తెచ్చుకోకపోతే జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. నిజాయితీగా గడిపే జీవితం ఆస్తులు ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మసంతృప్తిని ఖచ్చితంగా ఇస్తుంది. అందంగా మాట్లాడడం ఒక కళ అయితే, అనవసరంగా మాట్లాడకుండా ఉండటం ఇంకో గొప్ప కళ. కారణం లేని కోపం, ఇష్టం లేని గౌరవం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. మనిషిని కష్టాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి, మరి నష్టాలు ఎవరిని నమ్మాలో నేర్పిస్తాయి. పరిస్థితులు ఏవైనా మనం ఏం చేయాలో ఆలోచించాలి, ఏం జరిగిపోతుందో అని ఆందోళన పడకూడదు. దీపంలో ఒత్తి కాలుతున్నంత మాత్రాన దాని విలువ తగ్గిపోదు. మన మనసు గాయపడినా అది స్వచ్ఛమైనది అయితే దాని విలువ కోల్పోదు. అవసరానికి ఆడిన అబద్ధం అందంగానే ఉంటుంది, కానీ నిర్భయంగా చెప్పిన నిజమే నమ్మకాన్ని తెస్తుంది. ప్రయత్నంలో గెలుపుని చూసుకునేవాడు ఎప్పటికీ ఓడిపోడు. తెలుసుకోవాలి అని అనుకుంటేనే నేర్చుకుంటాము, తెలుసు అని అనుకుంటే ఆగిపోతాము. మోసిన భుజాలకు బరువే తెలుస్తుంది, చూసిన మనసుకే బాధ్యత అనిపిస్తుంది. ధైర్యానికి దూకుడు ఎక్కువ, భయానికి బద్ధకం ఎక్కువ, ఆవేశానికి ఆలోచన తక్కువ. నచ్చని పని చేయడం కష్టం, నచ్చిన పని చేయలేకపోవడం నరకం. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. విజయం సాధించాలంటే మొదట చేసే పనిని ప్రేమించాలి. హద్దులకు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. సమస్యలు వస్తున్నాయి అని భయపడడం కంటే వచ్చే సమస్యలను ఎలా దాటుకొని ముందుకు వెళ్ళాలి అని ఆలోచించడం ఉత్తమం. సమయం, ఆరోగ్యం, బంధం, వీటి మీద ఏ ధర రాసి ఉండదు. కోల్పోయిన తర్వాత మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలంటే ఒక్కోసారి మనకు మించిన నిర్ణయాలు తీసుకోవాలి. మొదలు పెట్టినప్పుడు కష్టంగా ఉండొచ్చు, కానీ విజయం ఆనందంగా ఉంటుంది. కష్టానికి భయపడి ఎప్పుడూ ఆగిపోకండి. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. కష్టపడకుండా కేవలం అదృష్టం మీదనే ఆధారపడితే 100 జన్మలు ఎత్తినా విజయాలు సాధించలేవు. విత్తనం మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. నీకు కావలసిన దానికోసం పోరాడనప్పుడు నీకు దక్కని దానికోసం బాధపడకు. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. మనిషిని బ్రతికి ఉండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు, 1 అనుమానం, 2 అవమానం. ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు. పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో తప్పులేదు, కానీ వ్యక్తిత్వం మార్చుకోవడం మూర్ఖత్వం. అర్థం చేసుకునే గుణం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది, అర్థం చేసుకోని గుణం ఉంటే ప్రతి మాట అపార్థమే. గెలిచి చూపించు, నీకోసం కాదు, నిన్ను అవమానపరిచిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. చెయ్యాలనే తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకులే అని బద్దకిస్తే ఏదైనా అసాధ్యమే. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.